హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి నా స్టైల్లో కిచిడి అండి వీడియో చివరి వరకు చూడండి ఒక గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను యాభై గ్రాములు పెసరపప్పు తీసుకున్నాను ఈ బియ్యాన్ని పప్పుని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడిగి పెట్టుకున్న బియ్యంలో మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకుని కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర ఒకసారి కలుపుకుంటానండి రెండు క్యారెట్లు అండి ముక్కలు చేసి పెట్టుకున్నాను రెండు బంగాళాదుంపలండి ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకునివ్వాలండి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి అడుగంటు పోతుంది రెండు టమాటోలు తీసుకున్నానండి ఇవి చిన్నగా కట్ చేసుకోలేదు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నానండి టమాటో ముక్కలు మరీ చిన్నగా కట్ చేసుకుంటే బాగోవండి అందుకని పెద్దగా కట్ చేసుకున్నాను ఇవి ఒకసారి కలుపుకోవాలండి సరిపడా పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి చూడండి చక్కగా మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయిన ముక్కల్లో నేను తీసుకున్న గ్లాసున్నర బియ్యానికి యాభై గ్రాముల పెసరపప్పుకి కలిపి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి అదే గ్లాసుతో మూడు గ్లాసులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి చిటికెడు మసాలా పొడి అండి ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇవన్నీ కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి నాకైతే సరిపోయిందండి నేను వేసిన ఉప్పు ఇప్పుడు మూత పెట్టి దీన్ని మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి మూడు విజిల్స్ వచ్చేసాయి ఇలా మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్లోని ఎయిర్ అంతా పోయాక మూత తీసి చూసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కాంబినేషన్ నేను ఇంకో రెసిపీ చేయబోతున్నాను ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్నా క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మకాయ అండి ముందుగా ఉప్పు వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలండి క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి ఒక చెక్క నిమ్మరసం పిండుకున్నాను కిచడిలోకి ఈ పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూడండి నా స్టైల్లో కిచడీ తయారీ చేయండి కిచిడి పెరుగు చట్నీ విత్ ఆవకాయ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ బాయ్ అండి